సుజనా చౌదరి గారికి ఈడీ నోటీసులు నోటీసుల తర్వాత ఏం జరగబోతోంది సుజనా చౌదరి గారు అరెస్ట్ కాబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసలు ఏంటి కారణం ఏంటి అంటే ఏకంగా నూట ఇరవై ఆరు షెల్ కంపెనీలు సృష్టించారు అనే ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయంట ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి గారికి నోటీసులు జారీ చేశారు అనే సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే బ్యాంకులకు సంబంధించి బ్యాంకుల రుణ చెల్లింపుల కేసుల విషయంలో బీజేపీ ఎంపీ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి గారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు అనేది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు ఇటువంటి కేసులు చిక్కుబుడులు ఉండవు ఇటువంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకున్నారు కానీ అయినా సరే ఆ చిక్కులు తప్పట్లేదు అనేది ఇప్పుడు తాజాగా ఈడీ ఇచ్చిన నోటీసుల ద్వారా అర్థమయ్యింది అనేది ఎందుకంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీన హాజరు కావాలి విచారణకు అంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది ఎందుకంటే డొల్ల కంపెనీలతో దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మోసం జరిగింది అనే అభియోగాలు సుజనా చౌదరి ఉన్నాయంట కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రధానంగా వీటి ఆధారంగానే ఆయన మీద ఈడీ రెండు వేల పద్దెనిమిదిలో తనిఖీలు చేసి అప్పట్లో కేసు పెట్టింది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన నూట ఇరవై ఆరు షెల్ కంపెనీలు సృష్టించారు అనే ఆధారాలు ఈడీ దగ్గర పక్కాగా ఉన్నాయి ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు అనేది ఆయన విచారణలో ఆయన చెప్పే సమాధానం బట్టి విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేస్తారా ఏంటి ఆస్తులు జప్తు చేస్తారా ఏంటి అనేది కూడా ఇవి కూడా అంటే ఈడీ ఆస్తులు అటాచ్ చేస్తారా ఏంటి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది